హలో అండి ఈ వీడియోలో నెక్ డిజైన్ అనేది చూపిస్తాను పోట్లీ బటన్స్ కోసం నేను క్లాత్ అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి పీసెస్ టూ టూ బై టూ ఇంచెస్ తీసుకున్నాను నేను క్లాత్ సైజ్ అనేది అండ్ పోట్లీ బటన్స్ అనేది నీట్గా రావడానికి లోపల థర్మోకోల్ బాల్స్ అనేది పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది అండ్ అన్నీ ఈక్వల్గా వస్తాయి సో నేను క్లాత్కి క్లాత్కి సరిపోయే దారమే తీసుకున్నాను పోట్లీ బట్ ఇప్పుడు చూపిస్తున్నట్టుగా అలా ఫోల్డ్ చేసేసి దారం అనేది చుట్టేసుకోవాలి కొద్దిగా గ్యాప్ ఎక్కువనే తీసుకొని చుట్టుకోవాలి అవనేది ఇప్పుడు నెక్ని టూ పీసెస్గా చేశాను కదా ఆ మధ్యలో అనేది బాల్స్ నేను కుట్టుకుంటున్నాను కింద కార్నర్స్లో అయితే ఫోల్డ్ చేసేసుకుంటే పోట్లీ బటన్స్ అనేవి పెట్టుకోవచ్చు నెక్స్ట్ కింద ఫోల్డ్ చేసేస్తున్నాను సైడ్స్కి అంతా కూడా ఫోల్డ్ చేసేస్తాను ఇంకో పీస్ కూడా అలాగే ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలి ఇలా పీసెస్ ఏమైనా ఉంటే కూడా తీసేసుకోండి నీట్గా ఉంటుంది చూడ్డానికి ఇప్పుడు ఆ మధ్యలో అనేది నేను పోట్లీ బటన్స్ పెడతాను చూడండి పోట్లీ బటన్స్కి కూడా మనం సింగిల్ పాదం పెట్టుకోవాలి ఈ డబల్ పాదం అనేది నీట్గా మనకి కుట్టడానికి వీలుగా ఉండదు సో సింగిల్ పాదం పెడుతున్నాను నేను అలా ఉంటుంది ఒక సైడే ఉంటే ఇంకో సైడ్ మనం పోట్లీ బటన్స్ పెట్టుకుంటే అవి కింద పాదం కింద పడకుండా ఉంటుంది మనకు ఫ్రీగా కంఫర్ట్గా నేను పోట్లీ బటన్స్ కోసము అన్నీ ఈక్వల్గా రావడానికి మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్కి ఒకటి పెడుతున్నాను అన్నమాట చూడండి అలా పెట్టేసి రబ్ చేయండి రబ్ చేస్తే అనేది కుట్టు బాగా వస్తుంది దానికి గ్యాప్స్ లేకుండా బాగా వస్తుంది ఊడిపోకుండా కూడా ఉంటాయి అలా పెడుతూ దాని మీద రబ్ చేస్తూ కుట్టుకుంటూ వెళ్ళాలి అన్నీ ఫస్ట్లో ఫస్ట్ కుడితే మటుకు కొద్ది ఇబ్బందిగానే ఉంటుంది కొద్ది అలవాటు అవ్వాలి కుట్టాలంటే అలా రబ్ చేసుకోవాలి బాగుంటుంది చూసారు కదా అన్నీ ఒకేలాగా ఒకే సైజులో వచ్చాయి ఇది అనేది నేను మళ్ళీ జాయింట్ వేసుకుంటున్నాను ఆ ఫో చూశారు కదా రివర్స్లోనే పెట్టుకున్నాను మళ్ళీ నేను ఓపెన్ చేశాక స్ట్రైట్గా కనిపిస్తుంది క్లాత్ అలాగే సింగిల్ పాదం మీదనే ఉంచేసి నేను జాయింట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఎంత బాగుందో జస్ట్ బటన్స్ వరకే కనిపిస్తున్నాయి లోపల పీసెస్ లాంటివి బయటకు ఏవి కనిపించకుండా చాలా నీట్గా వచ్చింది చూడండి దానిపైనే మళ్ళీ లేవకుండా క్లాత్ ఇట్లా కొద్దిగా పైనకి లేస్తుంది కదా లోపల పీసెస్ బట్ ఉన్నాయి కాబట్టి అలా పైనకి లేవకుండా ఒక అనేది పైన వేసుకున్నాను నేను తర్వాత నెక్ అనేది అది జాయిన్ చేసుకుంటున్నాను నా డిజైన్ అనేది కుట్టిన డిజైన్ అనేది ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకుంటున్నాను చూడండి ఇది ఉల్టా ఇస్తున్నాను అనమాట ఎందుకంటే హెమింగ్ ఏం లేకుండా నీట్గా ఒకే కుట్టులో ఫినిషింగ్ అయిపోతుంది ఇక్కడ కింద డిజైన్ అనేది కూడా స్ట్రైట్ క్లాతే పెట్టాను పైన ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్ క్లాతే పెట్టాను నేను అండ్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు కూడా వన్ ఇంచ్ గ్యాప్లోనే పెట్టుకున్నాను ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్గానే కనిపించాలి కదా డిజైన్ అనేది మధ్యలో అనేది కట్ అయిపోతుంది అలా ఫ్రంట్ పార్ట్ ఉన్న నెక్ షేప్ వరకు కుట్టుకోవాలి అలా కుట్టుకున్నాక పై మధ్యలో పీస్ అంతా కట్ చేసేసుకోవాలి నీట్గా వీడియో నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ నెక్ చూడండి మళ్ళీ నేను కట్స్ పెడుతున్నాను కట్స్ పెడితే ఏంటంటే ఉల్టాయించినప్పుడు నీట్గా షేప్ అనేది బాగుంటుంది క్లాత్ ముడ్చుకోకుండా దగ్గరకు అవ్వకుండా స్మూత్గా అయితే ఫినిషింగ్ ఉంటుంది అందుకే కట్స్ పెట్టుకోవాలి చూడండి నీట్గా వచ్చేసింది ఇప్పుడు నెక్ అనేది పైన ఇంకో కుట్టు కూడా వేసుకుంటాను నేను చూడండి అలా అలా కుట్టు అయితే వేసుకుంటాను ఫస్ట్ పైనకి ఇవ్వకుండా నీట్గా అనిగినట్టుగా కనిపిస్తుంది బాగుంటుంది ఇటు పక్క కూడా నేను వేసేసుకుంటున్నాను పై కార్నర్ సైడ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేసుకోవాలి లెఫ్ట్కి రైట్కి రాకుండా మధ్యలో పాయింట్ మార్క్ చేసుకొని దాన్ని చూసుకుంటూ మనం కుట్టుకోవాలి జరుపుకుంటూ చూడండి సైడ్ క్లాత్ అంతా జాయింట్ వేసుకున్నాను చూడండి నెక్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది వెనుక వెనుక పక్క కూడా చూపిస్తున్నాను డిజైనర్ టాప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ ఫుల్ స్టిచ్చింగ్ అయితే మన ఛానల్లో పెట్టాను అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి